Okay, here are some of the important English phrases which are used in our daily life. Let's see what they are. Okay, hello. How are you? What's up? And here also I have given Telugu meaning for them. How are you? Meeru ela unnaru? What's up? ఏమిటి సంగతులు? నైస్ టు మీట్ యూ, మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. హ్యావ్ ఎ గ్రేట్ డే, ఈరోజు మీరు హ్యాపీగా ఉండండి. గుడ్ మార్నింగ్, శుభోదయం, గుడ్ ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం, గుడ్ ఈవినింగ్, హౌ ఈజ్ యువర్ డే గోయింగ్, ఈరోజు ఎలా గడుస్తోంది. సీ యూ లేటర్, తర్వాత కలుద్దాం. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త తీసుకోండి అని. ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి. అంటే ఎక్స్క్యూజ్ మీ అనేది జనరల్గా మీకు తెలిసే ఉంటుంది, ఎవరన్నా మనకి అడ్డుగా ఉంటే కొద్దిగా పక్క తప్పుకోండి అన్న టైంలో ఉపయోగిస్తాము. ఏదన్నా మనం తప్పు చేసినప్పుడు అవతల వారిని ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతాము. ఇలాగ చాలా అకేషన్స్లో దీన్ని ఎక్స్క్యూజ్ మీ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సారీ అబౌట్ దట్. ఏదన్నా బాధకరమైనటువంటి విషయం జరిగినప్పుడు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఇలా చెప్పడం అనమాట, సారీ అబౌట్ దట్ అని. థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్, ప్లీజ్ కెన్ ఐ హెల్ప్ యూ, కెన్ ఐ హెల్ప్ యూ అంటే నేను మీకు సహాయం చేయగలనా అని. ఐ నీడ్ సమ్ హెల్ప్, నాకు కొంచెం సహాయం చేయండి అని. హౌ కెన్ ఐ అసిస్ట్ యూ, నేను మీకు ఎలా సహాయం చేయగలను. వాట్ ఈజ్ యువర్ నేమ్, మీ పేరేమిటి. వాట్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు. ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. వాట్ యూ డూ ఫర్ లివింగ్, మీరు బ్రతకడానికి ఏం చేస్తారు, అంటే ఏం ఉద్యోగం చేస్తారు అని. హౌ వాజ్ యువర్ వీకెండ్, లాస్ట్ వారం ఎలా గడిపారు మీరు, వీకెండ్ అంటే ఐ మీన్ సండే ఎలా గడిపారు. హౌ వాజ్ యువర్ వీకెండ్, హ్యావ్ ఎ సేఫ్ ట్రిప్, హ్యావ్ ఎ నైస్ జర్నీ అని. కంగ్రాచులేషన్స్, ఐఎమ్ సారీ టు హియర్ దట్, నేను అది ఆ విషయం వినడానికి చాలా చింతిస్తున్నాను అని. ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కాలేదు. కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్, దయచేసి మీరు దాన్ని మరలా రిపీట్ చేయగలరా, అది ఐ మీన్ మరలా చెప్పగలరా, చేయగలరా అని. లెట్స్ గ్రాబ్ ఏ కాఫీ, కాఫీ తాగుదామా. ఆర్ ఎల్స్ యూ కెన్ సే సింప్లీ లెట్స్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, లెట్స్ హ్యావ్ ఏ కాఫీ, అలా కూడా. ఇట్స్ ప్లెజర్ టు సీ యూ అగైన్, మిమ్మల్ని మళ్ళీ చూడడం ఆనందంగా ఉంది. వాట్ ఈజ్ ఆన్ యువర్ మైండ్, మీ మనసులో ఏముంది. దట్స్ ఎ గ్రేట్ ఐడియా, అది ఒక మంచి ఆలోచన. ఐ డిసగ్రీ, ఐ డిసగ్రీ అంటే ఐ అగ్రీ, నేను ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను. ఐ డిసగ్రీ అంటే నేను అంగీకరించునని. దట్ ఈజ్ ఇంట్రెస్టింగ్, అది చాలా ఆసక్తికరంగా ఉంది. ఐఎమ్ హంగ్రీ, నాకు చాలా ఆకలిగా ఉంది. ఐఎమ్ థర్స్టీ, నాకు చాలా దాహంగా ఉంది. కెన్ ఐ హ్యావ్ ద చెక్ ప్లీజ్, దయచేసి నేను ఆ చెక్ పొందవచ్చా, తీసుకోవచ్చా అని. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ, మీకు ఇష్టమైన మూవీ ఏమిటి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్, మీకు ఇష్టమైన పుస్తకం ఏది. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్, మీకు ఇష్టమైనటువంటి పాట ఏది. అలాగా ఐ విల్ బి రైట్ బ్యాక్, నేను ఇప్పుడే వస్తాను. అంటే మీరు ఎవరితోనన్నా మాట్లాడుతున్నారు, అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చింది, నేను ఇప్పుడే వస్తాను అంటాం కదా. అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ యొక్క ఫ్రేజ్ని ఉపయోగించవచ్చు అనమాట, ఐ విల్ బి రైట్ బ్యాక్ అని. వాట్ ఈజ్ ద వెదర్ లైక్ టుడే, ఈరోజు వాతావరణం ఎలా ఉంది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, నాకు ఒక ప్రశ్న ఉంది. ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇట్ ఈస్ ఫ్లారియస్, చాలా నవ్వులాటగా ఉంది అని. ఐ లవ్ దట్, అది నాకు నచ్చింది. హౌ ఓల్డ్ ఆర్ యూ, మీ వయసు ఎంత. వాట్ ఈజ్ యువర్ హాబీ, మీ ఇష్టాలు ఏమిటి, ఐ మీన్ మీ అభిరుచి ఏమిటి. ఆర్ యూ బిజీ, మీరు బిజీగా ఉన్నారా, మీరు పనిలో ఉన్నారా. వాట్ టైమ్ ఈజ్ ఇట్, ఇప్పుడు సమయం ఎంత అయింది. ఓకే, లెట్స్ హ్యాంగ్ అవుట్ సమ్ టైమ్, కాసేపు కాలక్షేపం చేద్దామా. కెన్ ఐ బారో దిస్, నేను దీన్ని తీసుకోవచ్చా. ఐఎమ్ టైర్డ్,
అంటే నేను చాలా అలసిపోయాను అని, ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అంటే అన్నా కూడా అదే సేమ్, నేను బాగా అలసిపోయాను అని. ఎగ్జాస్టెడ్ అంటే నేను బాగా అలసిపోయాను అని. వాట్ ఈజ్ యువర్ ఫోన్ నంబర్, హౌ డు యూ స్పెల్ దట్, నువ్వు దాన్ని ఎలా స్పెల్ చేస్తావు అంటే ప్రొనౌన్స్ చేస్తావు పలుకుతావు అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్, ఆ పదం యొక్క అర్థం ఏమిటి. సీ యూ టుమారో, రేపు కలుద్దాం. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్, మీకు ఏదైనా సహాయం కావాలా. ఐ హ్యావ్ టు గో నౌ, నేను ఇప్పుడే వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో, ఇక్కడ చూడండి, హ్యావ్ టు ఈజ్ నథింగ్ బట్ షుడ్, ఈజ్ నథింగ్ బట్ షుడ్. ఐ విల్ బి దేర్ ఇన్ ఎ మినిట్, నేను నిమిషంలో అక్కడ ఉంటాను, 1 మినిట్లో అక్కడ ఉంటానని. వేర్ ఈజ్ ద నియరెస్ట్ ప్లేస్, ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ ఏది. కెన్ యూ స్పీక్ స్లోవర్ ప్లీజ్, దయచేసి మీరు నెమ్మదిగా మాట్లాడతారా. దట్స్ నాట్ ఫెయిర్, అది అంతగా బాగోలేదు, సమంజసంగా లేదు అని. ఐ డోంట్ లైక్, నాకు అది ఇష్టం లేదు. హ్యావ్ ఏ గుడ్ నైట్, శుభరాత్రి. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబం ఎలా ఉంది. దట్స్ ఇంప్రెసివ్, అది చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. కెన్ యూ గివ్ మీ డైరెక్షన్స్ టు దట్ ప్లేస్, ఆ ప్లేస్కి వెళ్ళడానికి కాస్త ఎలా వెళ్ళాలో చెప్పగలరా. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే, ఇది ఒక అద్భుతమైన రోజు, అందమైన రోజు అని. ఐల్ థింక్ అబౌట్ ఇట్, నేను దాని గురించి ఆలోచిస్తాను. ఐఎమ్ లాస్ట్ మీన్స్ నేను ఓడిపోయాను అని. దట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్, అది ఒక గొప్ప అద్భుతమైనటువంటి విజయం అని. లెట్ మీ చెక్ మై షెడ్యూల్, నా షెడ్యూల్ చెక్ చేసుకొని ఇవ్వండి అని. ఐఎమ్ ఫీలింగ్ సిక్, నాకు అనారోగ్యంగా ఉంది అని. ఐ కాంట్ బిలీవ్ ఇట్, నేను నమ్మలేకపోతున్నాను. కెన్ వి టాక్ లేటర్, మనం తర్వాత మాట్లాడుకుందామా. కౌంట్ మీ ఇన్, నన్ను కూడా కలుపుకోండి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ రైట్ నౌ, నాకు ప్రస్తుతం సమయం లేదు అని. ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ లేట్, ఆలస్యమైనందుకు క్షమించండి అని. కుడ్ యూ డూ మీ ఎ ఫేవర్, దయచేసి మీరు నాకు సహాయం చేయగలరా. హౌ ఈజ్ యువర్ డే సోఫా, ఈ రోజు ఇప్పటి వరకు ఎలా ఉంది. సోఫార్ అంటే టిల్ నౌ అని, ఇప్పటి వరకు అని. సోఫార్ అంటే ఏంటండి, టిల్ నౌ. వాట్ ఈస్ అ ప్లాన్ ఫర్ టుడే, ఈ రోజు ప్లాన్ ఏంటి. లెట్స్ గో ఫర్ ఎ వాక్, వాకింగ్కి వెళ్దామా. దట్స్ ఇన్క్రెడిబుల్, అది అద్భుతమైనది అని. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, మీకు ఇష్టమైన కలర్ ఏంటి. ఐ కాంట్ వెయిట్, నేను వెయిట్ చేయలేను. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ డే, ఈరోజు అది చాలా పెద్ద రోజు అని. ఐ విల్ పాస్ ఆన్ దట్, నేను దాన్ని పాస్ చేస్తాను అంటే నేను దాన్ని ఇష్యూ చేస్తాను అని. ఐఎమ్ నాట్ ష్యూర్, నాకు ఖచ్చితంగా తెలియదు. లెట్స్ సెలబ్రేట్ ద పార్టీ జరుపుకుందామా అని. Where did you go yesterday? Ninna ekkadiki vellavu? Can I have a glass of water please? Daichesi naaku oka glass water istara? How do you feel about the topic? Aa topic gurinchi meeru ela anipistundi meeku? I am not feeling well. Naaku baagoledu, ontlo baagoledu antu. Let's do it together. Manam kalisi cheddama. That's a good point. A chala manchi point an. What is your dream job? Me dream job enti? Are you serious? Me serious ga cheptunara? Ani. Okay, please come out from the mute. So, have you understood these words which are very useful in our daily life? Means it can be used in our daily life. Hello? Sir. Yeah.
సో అర్థమైందండి ఇవి. ఓకే, నౌ ఐ విల్ ఆస్క్ యూ ఇన్ తెలుగు, యూ ప్లీజ్ టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఆర్ యూ రెడీ? యా, ఫైన్. యా మిస్టర్ ప్రశాంత్, ఆర్ యూ రెడీ? ఉన్నారా? రెడీ సార్. యా, ఫైన్. ఓకే, నేను మిమ్మల్ని ఇప్పుడు తెలుగులో అడుగుతాను, మీరు వాటిని ఇంగ్లీష్లో చెప్పండి. ఓకే, ఫైన్. నేను రేపు హైదరాబాద్కి వెళ్తాను. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో. రేపు అంటే ఇక్కడ చూడండి, ఫ్యూచర్ లో చెప్పాను నేను. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. ఐ విల్ గో టు హైదరాబాద్ హైదరాబాద్ టుమారో. ఓకే, ఫైన్. నీవు ఎప్పుడు వస్తావు? వెన్ విల్ యు కమ్? వెన్ యు కమ్? వెన్ విల్ యు కమ్? కమ్. వెరీ ఫైన్. అతడు బాగానే ఆడుతున్నాడా? He is played well. బాగానే ఆడుతూ ఉన్నాడా? ఆడుతూ అంటే కంటిన్యూస్, ఇప్పుడే ప్రెజెంట్. అది ఆడేవాడా, ఆడుతూ ఉండేవాడా అని అడగల, పాస్ట్ లో, ప్రెజెంట్ లో అడిగా నేను. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అనే అర్థం. అతడు బాగా ఆడుతున్నాడు. Playing well. Okay. అతడు బాగా ఆడుతూ ఉండేవాడా? Was he playing well? Yes. Was he playing well? Fine. నేను రేపు వస్తాను. I will come tomorrow. I will come tomorrow. I will come tomorrow. Very fine. మీరు వస్తున్నారా? మీరు ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడు. Do you come now? Continuous. వస్తూ ఉన్నారా? ఇప్పుడు వస్తూ ఉన్నారా? Are you coming? Are you come? Are you coming? Coming. Now? Now. మీకు తెలుసా? Do you know? నాకు తెలియదు. I don't know. ఎలా ఉన్నారు? How are you? బాగానే ఉన్నాను. I'm fine. ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాట్ అబౌట్ యు? ఓహో, మీ సంగతి ఏంటి కాదు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఆర్ యు గోయింగ్ టు డు? వాట్ డు యు వాంట్ టు డు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను చదువుకుందాం అనుకుంటున్నాను. I want to read, not reading. Okay. మీకు తెలుసా? చెప్పిస్తాం కదా. ఆల్రెడీ డూ యు నో అని మనం చెప్పేస్తాం. ఓకే, మీరు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నారు? How long have you been learning English grammar? Have you been learning? Learning grammar. English grammar.
నేను 13 రోజుల నుంచి నేర్చుకుంటున్నాను. Do you learn? I have been learning 13 days since English grammar for 13 days. మనం సినిమాకు వెళ్దామా? Shall we go to cinema? Yeah. We go to movie. మనం కలిసి చేద్దామా? Let me start. Let us start. Do it. Together. కలిసి చేద్దామని. ఓకే, నన్ను వెళ్ళనివ్వండి. Allow me to go. Allow me to go. ఇంకా ఇంకో వేళ చెప్పచ్చు. Let me go. ఓకే, ఇప్పుడు మీరు తెలుగులో చెప్పి ఇంగ్లీష్లో చెప్పండి, మీరే చెప్పండి. వన్ తెలుగు వర్డ్ టు దట్ ఇంగ్లీష్ వర్డ్. ఏమి రాస్తున్నావు? What are you writing? నేను గ్రామర్ రాస్తున్నాను. నిన్న ఎక్కడికి వెళ్ళావు? నిన్న వారు ఎక్కడికి వెళ్ళారు? Where did they go yesterday? వారు రవి ఇంటికి వెళ్ళారు. They went to Ravi's house. పనిచేయట్లేదు, అదే టైప్ చేసుకెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, రవిస్ హౌస్. చెప్పాలి, మీరు తెలుగులో చెప్పండి. నేను మేనేజర్ని మీట్ అవ్వచ్చా? అంటే నేను మేనేజర్ని మీట్ అవుదాం అనుకుంటున్నాను. పొలైట్ వేలో చెప్పాలి, నేను మేనేజర్ని మీట్ అవుదాం అనుకుంటున్నాను.
I will meet manager. Flight vela cheppali. I want to meet manager. I would like to meet manager. Meet manager. Meet the manager. నాకు బిర్యానీ తినాలనిపిస్తోంది. ఐ వుడ్ లైక్ టు ఈట్ బిర్యానీ. ఐ వాంట్ టు. టు బిర్యానీ. ఈట్ బిర్యానీ. వి విల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఈటింగ్. నాకు బిర్యానీ తినాలనిపించట్లేదు. ఐ డోంట్ లైక్ ఈటింగ్ బిర్యానీ. తినాలనిపించట్లేదు. తినను కాదు, తినాలనిపించట్లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. నాకు స్మోక్ చేసే అలవాటు ఉండేది, అంటే నేను స్మోక్ చేసేవాడిని, ఇప్పుడు స్మోక్ చేయట్లేదు. ఐ యూజ్ ఇట్ టు స్మోక్. చెప్పాలి, మీరు చెప్పాలి. నేను ఢిల్లీ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. I'm going to plan to go to Delhi. Yeah, go to Delhi. Delhi. మీకు ఎలా తెలుసు? మీకు అది ఎలా తెలుసు? మీకు ఆ విషయం ఎలా తెలుసు? How do you know that matter? How do you do? ఈ పుస్తకం ఎవరిది? This. ఈ పుస్తకం ఎవరిది? Whose book is this? ఎలా చేద్దాం అనుకుంటున్నారు? How are you going to do? How do you want to do? ఎలా చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఆ విషయం తెలుసు. ఐ నో దట్ మ్యాటర్. ఐ నో దట్ మ్యాటర్. మీకు ఏదైనా సహాయం కావాలా? డు యు వాంట్ హెల్ప్? డు యు వాంట్ ఎనీ హెల్ప్? ఎనీ హెల్ప్. నాకు ఏ సహాయము వద్దు. I don't want help. Any help. Don't want any? Any help. మీరు ఏదైనా సహాయం తీసుకోవాలనుకుంటున్నారా? రాసేసాంగా. మీకు ఏదైనా సహాయం కావాలా? Do you want? రాసేసాం. చెప్పండి. మీ వైపు నుంచి చెప్పండి. ఐ డోంట్ నో వాట్ టు రీడ్ అంటే నాకు ఏం చదవాలో తెలియదు. ఐ డోంట్ నో వాట్ టు రీడ్ నాకేం చదవాలో తెలియటం లేదు.
నీకు తెలుసా? డు యు నో వాట్ టు రీడ్? యా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? వారు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? What do they want to know? ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? Where did you go? ఇప్పుడు Where are you going now? నిన్న ఎక్కడికి వెళ్ళారు? నిన్న మీరు ఎక్కడికి వెళ్ళారు? Where did you go yesterday? ఏ పుస్తకం కొన్నారు? Do you buy? Which book did you buy? Vegetables konnara? Did you buy vegetables? Vegetables ఎక్కడ కొన్నారు? Where did you buy vegetables? Okay. మీరు ఇప్పుడు వస్తున్నారా? Are you coming now? నేను ఇప్పుడు రావటం లేదు. I am not coming now. నిన్న అసైన్మెంట్ చేశారా? Did you complete assignment? Past వచ్చేటప్పటికి ప్రశ్న డిడ్ తో రావాలి. Did you complete the yesterday's assignment? నేను చెయ్యలేదు. I did not. చెప్పాలి. మీ పిల్లలు ఏమి చేస్తున్నారు? What are your children doing? వారు సినిమా చూస్తూ ఉన్నారు. They are watching movie. Thanks.
చెప్పాలి. ఏం కర్రీ చేశారు? Which curry did you made? Did you make? Which curry? Curry. Did you prepare make. Or cook? నేను చికెన్ కర్రీ చేశాను. I cook. I prepared. Chicken curry. Chicken curry. I cooked and I prepared. Chicken curry. చెప్పాలి. Some more examples from your side. I start exercise regularly. Okay. మీరు డైలీ మెడిసిన్స్ వేసుకోవాలి. పొలైట్ వేలో చెప్పాలి. పెద్దవారికి చెప్పాలన్నమాట, పొలైట్ వేలో ఎల్డర్స్. యు హాడ్ బెటర్ టేక్ మెడిసిన్. Regularly. Next. మీ క్లాస్ అర్థమవుతుందా? అర్థమవుతుందా ఇప్పుడు? ఎలా వచ్చారు మీరు? మీరు ఎలా వచ్చారు? హౌ డిడ్ యు కమ్? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఫ్రెండ్ దగ్గర నుంచి వస్తున్నాము. I'm coming from we are coming from friend. Life ela velthundi? How is your life going? How goes life? How is your life going? The simple way and matter. Sir. Okay. చెప్పాలి. మీరే ఒకళ్ళని అడగండి. ఒకళ్ళకొకళ్ళు అడుగుతూ ఉంటే చెప్తా ఉంటారు.
నేను అడగాలన్నా వెంట వెంటనే గుర్తు రావు కదా, మీరు కూడా అడుగుతామంటే చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. నాకు ఇద్దరు పిల్లలు. I have two children. మీకు ఎంత మంది పిల్లలు? How many children do you have? ఇంకా మీరు చెప్పగలరా, మీరు ఆన్సర్ చెప్పగలరా, మీరు ఆన్సర్ చెప్పగలరా? Can you tell the answer? నేను చెప్పగలను. I can tell. 1 minute. హలో, యా ప్లీజ్ కంటిన్యూ. మీరు ఏ ఫోన్ వాడుతున్నారు? Which mobile are you using? నేను టచ్ మొబైల్ ఉపయోగిస్తున్నాను. ఐ యామ్ యూజింగ్ టచ్ మొబైల్. ఓకే, నేను నా ఫ్రెండ్స్ ని రేపు లంచ్ కి ఇన్వైట్ చేస్తాను. I will invite my friends tomorrow for lunch. I will invite my friends for lunch. Huh? Lunch. వారు వస్తారా? వారు టుమారో అన్నారు కదా. వారు రేపు వస్తారా? Will they come tomorrow? Okay. నీవు 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 బైక్ కొన్నావా? బైక్ కొన్నావా? Did you buy a bike? Did you buy
ఏ బైక్? ఏ బైక్ కొన్నావు? Which did you buy? Which bike did you buy? నేను యాక్టివా కొన్నాను. నేను యాక్టివా కొనలేదు. I didn't buy Activa. నేను యాక్టివా బైక్ కొన్నానా? Did I buy Activa? నేను యాక్టివా బైక్ కొనలేదా? Did not buy Activa. Framing sentence. Didn't I buy Activa? చెప్పండి. మీకు ఈ విధంగా అడగటం వల్ల మీకేమనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు టెల్ మీ, అంటే ఏ సందర్భంలో ఏం వాడాలి ఒకటి తెలుస్తుంది సార్. మాట్లాడ యూజ్ఫుల్ గా ఉంది. ప్రశాంత్ మీరు చెప్పండి. హలో ప్రశాంత్, యా మీకు ఈ విధంగా అడగటం వల్ల మీకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఉంది సార్. కాన్ఫిడెంట్ వస్తుంది సార్ మాట్లాడడానికి, మీరు అడుగుతా ఉంటే. వస్తుందా? అంటే నేను ఏదో కాలయాపం చేస్తున్నట్టు ఉందా? అది నేను అడిగేది. అంటే ఇక్కడ ఏంటంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. వెంట వెంటనే నేనైనా అన్ని ప్రశ్నలు అడగాలన్నా వెంటనే మైండ్కి రాదు కదా. అట్లా మీరు చెప్తా ఉంటే కొద్దిగా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లో ఇంకా కొన్ని ఐడియా వస్తూ ఉంటాయి. మీరు మాట్లాడబోయేటప్పటికి అన్ని నా నుంచే రావాలి అంటే వెంట వెంటనే అన్నా కొద్దిగా వెంట వెంటనే రావు, ఆలోచన రావాలిగా. అది నేననేది. అలా మీరు కూడా క్రియేట్ చేయండి. నా ఆలోచనే మీరు కాదు, మీ ఆలోచన కూడా ఉండాలి. ఇప్పుడు నేనేదో ఏదో ప్రిపేర్ అయ్యి అడిగినట్టు ఉంటది. ఇప్పుడు అడుగుతుంటే మీరు టీ తాగుతారా? అంటే Do you drink tea? Yeah. ఇదేంటంటే మీ ఆలోచనలు కూడా ఉంటే అప్పుడు మీకు కావాల్సినవి కూడా వస్తాయి. ఇప్పుడు ఏంటంటే నాది ఒకటే వేలో వెళ్ళింది అనుకో, అది మీకు ఉపయోగం ఉండకపోవచ్చు, ఉపయోగం ఉండొచ్చు. అది మీ ఉన్నటువంటి అది అనేది మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మీ ఆలోచనలు కూడా పార్టిసిపేట్. నాకు టీ ఇస్తారంటే డూ యూ వాంట్ టు? నాకు టీ ఇస్తారా? Will you give me a cup of tea? ఇంట్లోకి వచ్చారు అతిథులు, వాళ్ళని అడగాలి కాఫీ తాగుతారా? You drink tea అంటారు సార్. How about a cup of coffee?
కాఫీ తాగుతారా? ఎట్లా అడగాలి? చెప్పాలి. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? డు యు లెర్న్ ఇంగ్లీష్? నేర్చుకుంటున్నారా? డు యు లెర్న్ ఇంగ్లీష్? డు యు లెర్న్, నాట్ లెర్న్. లెర్న్, 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 లెర్న్. ఓకే, డోంట్ ప్రొనౌన్స్ ఆర్. ఆర్, ఓకే. లెర్న్ ఇంగ్లీష్. డు యు లెర్న్ ఇంగ్లీష్? ఇంకా కొంచెం వాటర్ తాగండి. Drink some water. Drink some water. Yeah. Have some water. ఇంకా బాగుంటుంది దానికన్నా. టీవీలో ఏ సినిమా వస్తుంది? Which movie? Which movie? Is coming TV. ఇంకా ఎక్కడికి వెళ్దాము? Where do you go now? ఎక్కడికి వెళ్దాము? Where shall we go? ఎక్కడికి వెళ్దాము? నాకు చదవాలనిపించింది హాస్టల్లో. నాకు చదవాలనిపించింది. I felt like reading. Reading. నాకు చదవాలనిపించలేదు. I don't like reading. Did not. Did not like reading. Reading. I did not feel like. Okay. ఇంకా లైన్ లో వెళ్ళండి. లైన్ లో వెళ్ళండి. గో టు గోయిన్ లైన్. గోయిన్ లైన్, ఓకే. ఒకప్పుడు ఒక అడవిలో 10 జంతువులు నివసిస్తూ ఉండేవి. ఒకనొకప్పుడు ఒక అడవిలో 10 జంతువులు నివసిస్తూ ఉండేవి. Once upon a time lived in the 10 animals. Once upon a time they lived 10 animals in the forest. Lived once upon a time they lived 10 animals in the forest. The forest.
అవి ఎంతో అవి పది పది జంతువులు ఎంతో హ్యాపీగా నివసిస్తూ ఉండేవి. ఇందులోనే కలపండి అది కూడా, నివసించే అన్నాం కదా హ్యాపీగా నివసించే, అది అక్కడ కలపాలి చూడండి. హ్యాపీలీ తీసి అక్కడ పెడతారు చూడండి. దే లివ్ 10 యానిమల్స్ హ్యాపీలీ ఇన్ ద ఫారెస్ట్. అవి అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేవి. Sometimes we the animals fighted. అప్పుడప్పుడు వాటిలో అవి గొడవ పడుతూ ఉండేవి. Fighting they were quarreling among each other often. They were used to quarrel each other. ఒక రోజు ఒక సింహం ఆ అడవిలోకి వచ్చింది. One day the lion came into the forest. One day a lion came into the forest. ఆ సింహాన్ని చూసి అన్ని జంతువులు భయపడ్డాయి. All animals. All the animals. Feared. Feared. When the animals feared. To see the lion. ఆ సింహం చెప్పండి, దీన్ని కలపండి మీరే స్టోరీ, నేనేదో తయారు చేస్తున్నాను, ఇది నేను నాకు తెలిసిన స్టోరీ ఏం కాదు. ఏం కలుపుదాం దానికి? ఆ సింహం వాటన్నిటిని భయపెట్టింది అందామా. క్లాస్ లో ఉన్నానండి, ఒక 10 మినిట్స్ లో చేస్తాను. హలో, యా క్లాస్ లో ఉన్నాను, 10 మినిట్స్ లో చేస్తానండి. ఓకే ఓకే, యా చెప్పండి ఏమన్నాను. ఆ సింహము ఆ జంతువుని భయపెట్టింది. The lion all made all the animals feared. ఇంకా స్టోరీ కలపండి. ఎవ్రీడే అది రోజు ఒక్కొక్క యానిమల్ ని, ఆ యానిమల్ రోజు ఒక్కొక్క జంతువుని తినేసేది. ఎవ్రీడే ద లయన్ ఈట్ వన్ ఎనిమల్ ఇన్ ఎవ్రీ ఇన్ డే. ద లయన్ యూజ్డ్ టు ఈట్ ఏ యానిమల్ పర్ డే. అన్ యానిమల్ పర్ డే. అప్పుడు ఆ
యానిమల్స్ అన్ని ఆ యానిమల్స్ అన్ని గ్యాదర్ అయినాయి. ఆల్ యానిమల్స్ గ్రూప్ గ్యాదర్, ఆల్ యానిమల్స్ గ్యాదర్ ఒక చోట, అన్ని యానిమల్స్ ఒక చోట గ్యాదర్ అయినాయి. దేని గురించి? లయన్ గురించి మాట్లాడడం కోసం గ్యాదర్ అయ్యాయి. చెప్పండి. ఆల్ యానిమల్స్ గాట్ టు గ్యాదర్, గ్యాదర్డ్ గ్యాదర్డ్ ఆల్ యానిమల్స్ గ్యాదర్డ్ అట్ వన్ ప్లేస్, డిస్కస్డ్ ద, డిస్కస్డ్ ద హౌ టు సాల్వ్, డిస్కస్ డిస్కస్ డిస్కస్డ్ హౌ టు సాల్వ్ సాల్వ్ ద ప్రాబ్లం, లైక్ ప్రాబ్లం లేదంటే ప్రాబ్లం అనుకోండి ఏమన్నా, హౌ టు సాల్వ్ ద హౌ టు సేవ్ దేర్ లైఫ్స్, వారి వారి లైఫ్స్ ఏమనాలి, లైఫ్ వారి వారి లైఫ్ ని, వారి లైఫ్ ని అలా సేవ్ చేసుకోవాలి. హౌ టు సాల్వ్ దేర్, కాపాడుకోవటం, హౌ టు సాల్వ్, హౌ టు సేవ్ దేర్ లైఫ్, హౌ టు ప్రొటెక్ట్ దేర్ లైఫ్, హౌ టు ప్రొటెక్ట్ హర్ లైఫ్, దేర్ లైఫ్స్, their lives from the, were from the lion, lion. Okay, next. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కలిసి వెళ్ళాలి అని చెప్పేసి, ఎక్కడికి వెళ్ళినా అన్ని కలిసి వెళ్ళాలని నిశ్చయించుకున్నాయి. Together. Oh, they decide to go together. Together. Everyone. No? They decide to go together. Where they go. Wherever they go. Wherever they go. Wherever. Which one? Yakkadikaina. Wherever they go. They go. Wherever they go. They go. అవి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. అది లైన్ ని తరిమేయడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. తరిమి వేయడాన్ని ఏమంటారు? టు ప్లాన్ టు అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు. దే థాట్ ఏ ప్లాన్ టు చెప్పండి. Out of the forest. అదే సరిమేయటానికి చెప్పండి. సరిమేయడాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? తరిమి వేయటాన్ని ఇంకో వర్డ్ ఏంటి? They thought a plan to throw the line
అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్. అవే ద ఫారెస్ట్ అవేనా సార్ డ్రైవింగ్? అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్, అవే ద ఫారెస్ట్ అంటే దూరంగా, అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే బయటకి అని. అవే ద ఫారెస్ట్. ఇలా మనం ఒక స్టోరీని తయారు చేయొచ్చు. అంటే స్టోరీ తయారు చేయొచ్చు అంటే ఐ మీన్ ఇప్పుడు దాకా మనం ఇక్కడ ఏం రాసాము, వి ప్రిపేర్డ్ సమ్ ఫ్రేజెస్, దీస్ ఆర్ కాల్డ్ ఫ్రేజెస్, సమ్ ఫ్రేజెస్ డైలీ యూజ్, డైలీ యూసేజ్కి ఉపయోగపడేటువంటి ఫ్రేజెస్. కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ ఏం చేసామంటే ఒక చిన్న స్టోరీ తయారు చేసామన్నమాట. ఓకే, ఇట్లా మీరు స్టోరీ తయారు చేయగలిగితే మనకి ఇంకా రిటర్న్గా వచ్చినట్లే, యాజ్ వెల్ యాజ్ స్పోకెన్గా చెప్తారు కాబట్టి స్పోకెన్గా వచ్చినట్లు, రిటర్న్గా వచ్చినట్లు అది. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏదో స్టోరీ తయారు ప్రిపేర్ అయ్యి వచ్చి ఇక్కడ చెప్పడం కన్నా కూడా అప్పటికప్పుడు మనం తయారు చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఏదో స్టోరీ ప్రిపేర్ అవుతామంటే ఏముంది, దాన్ని బై హార్ట్ చేసి ఇక్కడ మీరు చెప్పటం అన్నమాట. దాని వలన అంతగా ఉపయోగం ఉండదు, కానీ ఉపయోగం ఉంటుంది. కానీ ఇంత ఇది ఇంకా అది యాక్చువల్గా దాని వలన కూడా ఉపయోగం. అది ఎందుకు ఉపయోగం అంటే లిసనింగ్ స్కిల్స్ పెరుగుతాయి, స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇది ఇన్స్టాంట్ గా చెప్పటం, ఇది ఇది ఏంటంటే ఒక ఇన్స్టాంట్ గా ఒక స్టోరీ చెప్పటం అంతే. కాన్ఫిడెంట్ రావడం అన్నమాట. ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే కానీ ఇంకొంచెం అది. ఓకే, ఐ అండర్స్టాండ్. అర్థమైంది కదండి? అర్థమైంది. ఓకే ఫైన్. ఓకే, సీ యూ టుమారో, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫైన్, బాయ్.